ఇప్పుడు మనము నాండ్ గేట్ లాజిక్ చూద్దాము. సో ఇక్కడ నాండ్ గేట్ కూడా మనకి టూ ఇన్పుట్స్ ఉంటాయి. సో మనకు తెలిసిందే. సో ఈ టూ ఇన్పుట్స్ లో కూడా మనం ఇచ్చిన ట్రూత్ టేబుల్ ప్రకారము అవుట్పుట్స్ ఎలా వస్తాయి మనం వెరిఫై చేయాలి. సో ట్రూత్ టేబుల్ మనం చూసుకున్నట్లయితే టూ ఇన్పుట్స్ ఉంటాయి, ఎందుకంటే టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి టూ పవర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇన్పుట్ లాజిక్స్ ఉంటాయి. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు వన్, సో అవుట్పుట్ అనేది వన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటాం, ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్ వన్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మనము ట్రూత్ టేబుల్ నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఐసి 7400 క్వాడ్ నాండ్ గేట్ ఐసి ఇది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ట్రూత్ టేబుల్ ప్రకారము మనం ఫస్ట్ ఏం చేయాలి, జీరో జీరో కండిషన్ కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేయలేదు చూడండి, ఓపెన్ లో ఉన్నాయి స్విచ్ అన్ని. సో జీరో జీరో కండిషన్ లో నాండ్ గేట్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, అవుట్పుట్ అనేది వన్ ప్రొడ్యూస్ చేయాలి. సో అవుట్పుట్ వన్ అయింది, హై అయింది, సో ఎల్ఈడి గ్లో అవుతుంది. నెక్స్ట్ జీరో వన్ కండిషన్, ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, బి ఇస్ ఈక్వల్ టు వన్, అంటే బి యొక్క స్విచ్ ఆన్ చేశాను, సో నో చేంజ్, అవుట్పుట్ అనేది వస్తూనే ఉంది, సో వన్. నెక్స్ట్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, బి ఇస్ ఈక్వల్ టు వన్ చేద్దాం, లేకపోతే ఏ ఇస్ ఈక్వల్ టు వన్, బి ఇస్ ఈక్వల్ టు జీరో చేద్దాం. సో ఈ కండిషన్ లో కూడా మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటి, వన్ వన్, ఏ ఇస్ ఈక్వల్ టు వన్, బి ఇస్ ఈక్వల్ వన్ చేద్దాం. సో ట్రూత్ టేబుల్ ప్రకారము రెండు హై అయితే అవుట్పుట్ లో అవుతుంది. ఇన్ ఎనీ కండిషన్ ఫ్రమ్ జీరో టు త్రీ కండిషన్, జీరో జీరో, జీరో వన్, వన్ జీరో కండిషన్ లో అవుట్పుట్ అనేది మనకి హై అవుతుంది. రెండు ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ వాల్యూ లో అవుతుంది. క్లియర్? హెన్స్ ద ట్రూత్ టేబుల్ ఇస్ వెరిఫైడ్.